గుంటూరు అరణ్యపేట నాలుగో లేన్లోని గీతా హోటల్ నందు ఐడియల్ దళిత్ ఎంప్లాయీస్ యూనియన్ అసోసియేషన్ వారు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో డాక్టర్ గోళ్లమూడి రాజసుందరం బాబు మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాలు ఆర్థికంగా వెనుకబడడం వల్ల 80% మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యనభ్యసిస్తున్నారన్నారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఇంగ్లీష్ మీడియాను వ్యతిరేకిస్తున్న అగ్రవర్ణాలు ఎస్సీ ఎస్టీల అభివృద్ధిని నిరోధించడమే అన్నారు. కార్యక్రమంలో జ్యోతిబాయి, మోపతి శ్రీను, దీనమణిరాజు తదితరులు పాల్గొన్నారు. నా పేరు డాక్టర్ గోళ్లమూడి రాజసుందర బాబు, ఐడియల్ దళిత్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నాను. ఈరోజున రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యలో కూడా ఇంగ్లీష్ మీడియంని ప్రవేశపెట్టింది. ప్రవేశపెడుతూ జీవో నెంబర్ 81 జారీ చేసింది. ఈ జీవో రాజ్యాంగబద్ధమైంది, ఈ జీవో న్యాయబద్ధమైంది, పేదలకి మంచి చేసే కార్యక్రమం కాబట్టి దీన్ని మేము సమర్థిస్తున్నాం. ప్రభుత్వానికి మేము హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాం. అయితే ఒక్కసారి మనం వెనక్కి వెళ్ళగలిగితే, వేదకాలంలో శూద్రకులాలకి విద్య అనేది నిరాకరించబడింది. తదనంతర కాలం అంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత నుంచి ఈ భారతదేశంలో స్కూల్ వ్యవస్థ అనేది వచ్చింది. ఆ తర్వాత స్వాతంత్రం వచ్చింది, రాజ్యాంగం ఏర్పడింది. ఈ రాజ్యాంగంలో కూడా ఆర్టికల్ 45, ఆర్టికల్ 21 అనేది ఉచిత నిర్బంధ విద్యని నిర్దేశిస్తుంది. ఆధిపత్య కులాలకు సంబంధించిన శూద్ర కులాలు ఈ విద్యను బాగా అందుకుని వాళ్ళు నేడు పాలకులుగా మారారు. అయితే ఈ ఆంగ్ల విద్యని పొందిన వాళ్ళే ఈ దేశంలో నాయకులుగా, పెద్దవాళ్ళుగా, వ్యాపారవేత్తలుగా, వాణిజ్యవేత్తలుగా మరి గుర్తించబడుతున్నారు, ఎదుగుతున్నారు. ఆంగ్ల విద్య అనేది, ఆంగ్లం అనేది ఒక గ్లోబల్ భాషగా మారిపోయింది. ప్రపంచం మొత్తం కూడా ఈరోజున ఆంగ్లంలోనే మాట్లాడుకుంటున్నారు. అటువంటి క్రమంలో ఆధిపత్య కులాలు, శూద్ర కులాలకు సంబంధించిన వాళ్ళు 88% మంది ఆంగ్ల విద్యలో ఉంటే, ఎస్సీలు 39.5% మంది మాత్రమే ఉన్నారు, ఎస్టీలు 33% ఉన్నారు, అదే బీసీలు అయితే 55% ఉన్నారు. కనుక ఆధిపత్య శూద్ర కులాలతో కనుక పోల్చుకుంటే ఎస్సీ ఎస్టీ బీసీలు చిన్న కులాల వాళ్ళు ఆంగ్ల విద్యకి చాలా దూరంగా ఉన్నందువల్ల అభివృద్ధిని సాధించలేకపోతున్నారు. ఈ క్రమంలో ఉచిత నిర్బంధ విద్య అనే భారత రాజ్యాంగ నిర్దేశాల్ని ఆధారం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ అంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువగా చదివేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలే కాబట్టి ఈ ఎస్సీ ఎస్టీ బీసీలకు కూడా, మైనారిటీలకు కూడా ఆంగ్ల విద్యని అందించి వాళ్ళను కూడా ఉన్నత స్థాయికి తీసుకురావాలనే ఒక వ్యవహారం తలపెట్టి జీవో నెంబర్ 81 జారీ చేయడం జరిగింది. అయితే ఈ కుహనా మనువాదులైనటువంటి ఆధిపత్య శూద్ర కులాలు మాత్రం, మనువాదులు ఎవరు మాట్లాడతలే ఈ రోజున, బ్రాహ్మణ వర్గాలు ఎవరు కూడా మాట్లాడతలా ఈ జీవో 81 గురించి. కేవలం మేమే మనువాదులు అంటూ మనువాదుల చేతుల్లో బానిసలుగా బతికినటువంటి వాళ్ళు ఈ రోజున పైకి వచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకి ఆంగ్ల విద్యని నిరాకరించే ఉద్దేశంతో కుట్రతో వాళ్ళు ఎంతోమంది మరి సమస్యల మీద పరిష్కారం చేయకుండా ఏదో మాటలతో దాటేస్తూ ఓట్లు మాత్రం దోచుకున్న పరిస్థితులు గతంలో జరిగినాయి. మరి గత 5 సంవత్సరాల నుంచి మన తీర్థం నేత జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు మరి గత 5 సంవత్సరాల నుంచి పాదయాత్రలు చేసి సమస్యలు ఎక్కడున్నాయా ఏంటి అని చెప్పేసి 5 ఏళ్లలో అన్నీ తెలుసుకొని, పాదయాత్ర తెలుసుకొని సమస్యల గురించి ఆలోచించి మరి దేవుడి చిత్త ప్రకారం వచ్చిన ఈ ప్రభుత్వంలో మరి జగన్మోహన్ రెడ్డి మరి పేదలు, దళితులు మరి ఎక్కడ నష్టపోతున్నారు అన్నది గ్రహించి మరి కేవలం విద్య మరి దళితులకు, పేదలకు సరైన విద్య, ఇంగ్లీషు విద్య కానీ అంతే కానీ ఫ్యూచర్లో వాళ్ళకి ఉద్యోగాలు రావు. మరి ఇప్పుడంతా మరి గవర్నమెంట్ చదువుల్లో చదువుకున్న వాళ్ళు మాత్రమే పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు, కానీ గవర్నమెంట్ మున్సిపాలిటీ స్కూల్స్ చదువుకున్న పిల్లలు ఎవరు ఉద్యోగాలకి దూరమవుతున్నారు, చిన్న చిన్న ఉద్యోగాలకే పరిమితం అవుతున్నారు. కాబట్టి ఎంత గ్రహించి మన ప్రీతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి మరి 1వ క్లాస్ నుంచి
ఇంగ్లీష్ విద్యగాన్ని అభ్యసిస్తే వాళ్ళు మహా ఉద్యోగస్తులయ్యి సొంతగా వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి అందరితో పాటు సమానంగా ఉంటారన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి వైఎస్ఆర్ తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.